2003 జనవరి 16న నాసా స్పేస్ షటిల్ కొలంబియాను స్పేస్ లోకి లాంచ్ చేసింది. అందులో 6గురు ఆస్ట్రోనాట్తో పాటు మన కల్పన చావ్లా కూడా ఉంది. ఈమె మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్లిన మన భారత మహిళ. 16 రోజులు స్పేస్ లో ఉన్న తర్వాత కల్పన చావ్లా మరియు తన టీం భూమి వైపుగా ప్రయాణిస్తున్నారు. వారి యొక్క స్పేస్ షటిల్ భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించిన కొద్ది క్షణాల్లోనే పూర్తిగా కాలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 7గురు శాస్త్రవేత్తలు అక్కడికక్కడే చనిపోయారు. సాధారణంగా స్పేస్ షటిల్ అన్ని సురక్షితంగానే ల్యాండ్ అవుతాయి, కానీ ఈ స్పేస్ షటిల్ ఎందుకు కాలిపోయింది? అక్కడ ఏం తప్పు జరిగి ఉంటుంది? ఈ ప్రమాదం జరుగుతుందని నాసాకు ముందే తెలిసినప్పటికీ నాసా ఈ ప్రమాదాన్ని ఎందుకు ఆపలేకపోయింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ముందుగా మనం కల్పనా చావ్లా జీవిత విషయాలు కొన్ని తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచే ఈమె స్పేస్ వంటి విషయాల్లో ఎక్కువ ఎగ్జైటెడ్ గా ఉండేది. చిన్నప్పుడు తను ఎక్కువగా ఏరోప్లేన్ డ్రాయింగ్ వేసేది. తనకు అంతరిక్షం గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉండేది. దాంతో తను పంజాబ్ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని 1982లో అమెరికాకు వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. దాని తర్వాత ఆమెకి 1988 సంవత్సరంలో నాసాతో పనిచేసే అవకాశం వచ్చింది. ఇది తన చిన్ననాటి కళ. తనకు 1989లో అమెరికన్ సిటిజన్షిప్ కూడా ఇచ్చారు. దాని తర్వాత కల్పనా చావ్లా ఆస్ట్రోనాట్ గ్రూప్ లో చేరింది. 1996 సంవత్సరంలో నాసా ఈమెను స్పేస్ లోకి పంపించడానికి సెలెక్ట్ చేసింది. 1997 మే 2న 6గురు ఆస్ట్రోనాట్ స్పేస్ లోకి వెళ్ళడం జరిగింది. అందులో కల్పనా చావ్లా కూడా ఉంది. దీంతో కల్పనా చావ్లా మొట్టమొదటిసారిగా స్పేస్ కి వెళ్లిన భారత మహిళగా నిలిచింది. ఈ మిషన్ ని కొలంబియన్ ఫ్లైట్ STS-87 తో చేశారు. ఈ మిషన్ లో కల్పనా చావ్లా ప్రైమరీ రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్ గా పనిచేసింది. ఈ మిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఆ తర్వాత 2001లో కల్పనా చావ్లాకి మళ్ళీ స్పేస్ లోకి వెళ్లే అవకాశం వచ్చింది. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మిషన్ ని 18 సార్లు డిలే చేశారు. చివరగా 16 జనవరి 2007 సంవత్సరంలో ఈ మిషన్ స్పేస్ లోకి వెళ్ళడానికి బయలుదేరింది. ఇందులో కల్పనా చావ్లాతో పాటు 6గురు ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. 16 రోజుల పాటు తమ పనుల్ని పూర్తి చేసుకున్న తర్వాత వారంతా భూమి మీదకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అయితే ఎప్పుడైతే ఈ స్పేస్ షటిల్ భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించిందో అది మండడం మొదలైంది. అలా చూస్తూ ఉండగానే అందులో ఉండే 7గురు ఆస్ట్రోనాట్స్ మరియు ఆ స్పేస్ షటిల్ కాలిపోయింది. దాని యొక్క అవశేషాలు టెక్సాస్ నగరంలో అక్కడక్కడ పడ్డాయి. ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది, నాసాకు తప్ప. ఎందుకంటే 16 రోజుల ముందే ఈ ప్రమాదం జరుగుతుందని నాసాకి ఆల్రెడీ తెలుసు. అది ఎలా అంటే, ఈ మిషన్ ని లాంచ్ చేసే ముందు షటిల్లో 2001 నుంచి 2003 వరకు చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాని కారణంగా చాలా సార్లు ఈ మిషన్ ని డిలే చేయడం జరిగింది. మరియు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ స్పేస్ షటిల్ ని చాలా సార్లు ఉపయోగించారు. ఇది పాతది కూడా, కానీ నాసా దీన్ని అంతగా పట్టించుకోలేదు. వచ్చిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి 16 జనవరి 2003లో ఈ షటిల్ ని స్పేస్ లోకి లాంచ్ చేసేసింది. ఈ ప్రమాదం జరగడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే, ఈ స్పేస్ షటిల్ కొలంబియా ఫ్లైట్ లో థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ స్పేస్ షటిల్ ని లాంచ్ చేసేటప్పుడు 2 బూస్టర్ రాకెట్స్లు ఒక ఫ్యూయల్ ట్యాంక్ ని జత చేస్తారు. షటిల్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ ని థర్మల్ ఇన్సులేషన్ ప్యానెల్ తో పూర్తిగా కవర్ చేస్తారు. ఎందుకంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ లో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లు లిక్విడ్ రూపంలో ఉంటాయి. అది ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ దగ్గరే లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఒకవేళ గనక దీని టెంపరేచర్ మారితే అది సాలిడ్ ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుంది. అందుకోసమే స్పేస్ మరియు ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి వెళ్ళినప్పుడు దాని యొక్క టెంపరేచర్ చేంజ్ అవ్వకుండా థర్మల్ ఇన్సులేషన్ చేస్తారు. దీంతో పాటు థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ స్పేస్ షటిల్ ని అంతరిక్షంలో కోల్డ్ టెంపరేచర్ నుంచి కూడా కాపాడుతుంది. ఇన్సులేషన్ షటిల్ మొత్తం కవర్ అయ్యే ఉంటుంది. షటిల్ యొక్క ప్రతి భాగం భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తున్నప్పుడు వేరు వేరు టెంపరేచర్ ని తట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ని తయారు చేస్తారు. ఈ థర్మల్ ప్రొటెక్షన్ లో ముఖ్యమైన పదార్థం RCC, అంటే రీఎన్ఫోర్స్డ్ కార్బన్ కార్బన్. 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడిని తట్టుకోగలదు. ఈ ప్యానెల్ ని షటిల్ పైన కొన్ని ప్రాంతాల్లో వాడతారు. ఎక్కడైతే రీఎంట్రీ టైంలో వేడి ఎక్కువ ఏర్పడుతుందో, అంటే వింగ్స్ మీద షటిల్ యొక్క ఫ్రంట్ పోర్షన్ మీద వేస్తారు.
చాలా రకాల మెటీరియల్స్ ని వాడి ఈ షటిల్ ని కంప్లీట్ గా థర్మల్ ఇన్సులేషన్ చేస్తారు. అంటే ఇది అధిక వేడిని తట్టుకునేలా చేస్తారు. ఈ థర్మల్ ఇన్సులేషన్ అనేది షటిల్ లోపల టెంపరేచర్ చేంజ్ కాకుండా లోపల ఉన్న ఆస్ట్రోనాట్స్ ని కాపాడుతుంది. అదే విధంగా ఈ షటిల్ యొక్క కింది భాగంలో బ్లాక్ కలర్ లో టైల్స్ పెడతారు. మొత్తంగా ఈ స్పేస్ షటిల్ యొక్క థర్మల్ ఇన్సులేషన్ స్పేస్ లో ఉండే 2200 నుంచి 2500 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ నుంచి షటిల్ ని కాపాడుతుంది. 16 జనవరి 2003 ఈ స్పేస్ షటిల్ ని కొలంబియా నుంచి లాంచ్ చేశారు. ఆ విధంగా లాంచ్ అయిన 81 సెకండ్ల తర్వాత మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన థర్మల్ ఐసోలేషన్ లోని ఒక భాగం ఊడిపోయి షటిల్ యొక్క లెఫ్ట్ వింగ్ కి ఢీకొంది. ఆర్సీసీ థర్మల్ ఇన్సులేషన్ ప్యానెల్ ఎక్కడైతే కప్పబడి ఉందో ఆ ప్రాంతాన్ని ఢీకొట్టింది. దాంతో అక్కడ పెద్ద హోల్ ఏర్పడింది. దాంతో కంప్లీట్ గా థర్మల్ ఇన్సులేషన్ లో పెద్ద ప్రాబ్లం ఏర్పడింది. గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగాయి, కానీ వాటిలో ఆర్సీసీ అంతగా డ్యామేజ్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఆ టైంలో ఆల్రెడీ ఈ స్పేస్ షటిల్ భూమి నుంచి 20 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ విషయం నాసాకి అప్పుడే తెలిసిపోయింది. అయితే ఈ విధంగా డ్యామేజ్ అయిన థర్మల్ ఇన్సులేషన్ ని స్పేస్ లోకి వెళ్లి రిపేర్ చేయడం అసాధ్యం. అలాగే 16 రోజుల తర్వాత అదే షటిల్ తిరిగి ఆస్ట్రోనాట్ తో పాటు వెనక్కి రావాలి. ఈ విషయం నాసాకి కూడా తెలుసు. మొత్తంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని నాసాకి తెలిసి కూడా ఆ విషయాన్ని ఆస్ట్రోనాట్స్ కి చెప్పలేదు. ఎందుకంటే 16 రోజులు ఆస్ట్రోనాట్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారని, అలా వారికి తెలిస్తే ప్రతి సెకండ్ వాళ్ళు చావుకు దగ్గరవుతున్నారని బాధపడతారని, అలాగే ఈ విషయం వారి మెంటల్ హెల్త్ పైన ఎఫెక్ట్ అవుతుందని నాసా వారికి చెప్పలేదు. మొత్తంగా నాసా వాళ్ళకి వాళ్ళు చనిపోతారని తెలుసు. కాకపోతే వాళ్ళు చనిపోయే ముందు ఎలాంటి బాధలు ఆలోచన లేకుండా చనిపోతే మంచిదని భావించింది. అందుకే ఈ జరగబోయే ప్రమాదం గురించి వారికి ఏ విషయం చెప్పలేదు. 1 ఫిబ్రవరి 2003 కల్పన చావ్లా మరియు తన టీం భూమి మీదకి తిరిగి రావడానికి సిద్ధమయ్యారు. వారు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ లోకి దిగాల్సి ఉంది. ఆ రోజంతా నార్మల్ గానే ఉంది. 8:10 నాసా వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ ని వారికి పంపించారు. అంతా నార్మల్ గానే ఉంది, మీరు తిరిగి రావచ్చని. స్పేస్ షటిల్ 7.8 కిలోమీటర్ పర్ సెకండ్ వేగంతో భూమి వైపుకు వస్తుంది. ఎప్పుడైతే ఈ షటిల్ అర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయిందో అట్మాస్ఫియర్ యొక్క ప్రెజర్ వల్ల అది మండడం మొదలైంది. ప్రతి షటిల్ భూమి మీద దిగేటప్పుడు జరిగే నార్మల్ ప్రొసీజర్ ఇది. అలాగే ఈ షటిల్ కూడా నార్మల్ గానే ప్రయాణిస్తుంది. అది భూమి వైపుగా ప్రయాణిస్తూ 1700 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ చేరుకుంది. ఆ సమయంలో షటిల్ యొక్క స్పీడ్ సౌండ్ స్పీడ్ కంటే 18 రెట్లు ఎక్కువగా ఉంది. 3 నిమిషాల తర్వాత షటిల్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎక్కడైతే హోల్ పడిందో అక్కడ సెన్సార్స్ పనిచేయడం ఆగిపోయాయి, మరియు అక్కడ ఒక్కసారిగా నిప్పంటుకుంది. దాంతో షటిల్ కంట్రోల్ కోల్పోయింది. మెల్లమెల్లగా షటిల్ లోపలికి నిప్పు రావడం మొదలైంది. అట్మాస్ఫియరిక్ గ్యాస్ షటిల్ లోకి ప్రవేశించాయి. దాంతో షటిల్ లోపల ఎక్కువ ప్రెజర్ ఏర్పడింది. దాంతో కొన్ని సెకండ్లలోనే అందులో ఉన్న ఆస్ట్రోనాట్స్ స్లో కోల్పోయారు. ఈ లోపలికి వెళ్లిన గ్యాస్ ఒక్కసారిగా షటిల్ లోపల ప్రెజర్ ని పెంచి పేలిపోయేలా చేసింది. నాసాతో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది. 8:40 షటిల్ కొలంబియన్ ఎయిర్ స్పేస్ ని క్రాస్ చేసింది. 8:41 షటిల్ భూమికి 69 కిలోమీటర్ల హైట్ లో ఉంది. కొద్దిసేపట్లోనే ప్రజలకి మండుతూ ఉన్న ఒక వస్తువు కిందికి వస్తున్నట్టుగా కనిపించింది. అదే స్పేస్ షటిల్ నిప్పులతో కాలిపోయింది. ఇంకో 4 సెకండ్లలో ఆ స్పేస్ షటిల్ కంప్లీట్ గా బ్లాస్ట్ అయి ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అందులో కల్పన చవులతో పాటు 6 టీం మెంబర్స్ బూడిదైపోయారు. ఈ స్పేస్ షటిల్ యొక్క పార్ట్స్ మండుతూ కొలంబియాలోని ఒక టౌన్ మీద పడ్డాయి. ఈ ఘటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు, ముఖ్యంగా ఇండియాలో. కల్పన చావ్లా ఇలా చనిపోయిందని చాలా మంది బాధపడ్డారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత నాసా ఫ్లైట్స్ను 2 సంవత్సరాల వరకు సస్పెండ్ చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో కూడా వర్క్ ని ఆపేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత నాసా తమ స్పేస్ షటిల్ లో చాలా మార్పులు చేశారు, మరియు నాసా ఇప్పుడు ఒక రెస్క్యూ టీమ్ ని స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే రెస్క్యూ మిషన్ తో ఆస్ట్రోనాట్లను భూమి మీదకి సేఫ్ గా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు గనక ఇలాంటి సౌకర్యం ఉండి ఉంటే మన కల్పన చావ్లా ఇప్పటికీ బతికే ఉండేది, మన దేశం కోసం ఎన్నో అవార్డులను ఎన్నో బహుమతులను పొందేది. సో గాయ్స్, విన్నారు కదా, మొత్తంగా ఈ విధంగా కల్పన చావ్లా గారు మరణించారు. ఈ స్టోరీ మొత్తం విన్నాక మీకేమనిపిస్తుంది? ఇందులో నాసా తప్పు ఉందా, లేదా సాధారణంగానే ఇలా జరిగిపోయిందా?
మీ ఆలోచనల్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలుపండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.